తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నగారా మోగించారు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ. హైదరాబాద్లోని శంషాబాద్లో జరిగిన సభలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలకు నాయకులు కార్యకర్తలను సంసిద్ధం చేయడం కోసమే రాహుల్ సభ ఏర్పాట్లు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. అతి సమీపంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న సమయంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదబ్బా అని పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ రాహుల్ సభకు ఉద్దేశపూర్వకంగానే రాలేదన్న గుసగుసలు వినపడుతున్నాయి. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హేమాహేమీలు సైతం గులాబీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. 19 మంది ఎమ్మెల్యేలతో పాటు కూటమి పార్టీ అయిన టీడీపీ మరో 2 సీట్లలో నెగ్గింది. అయితే టీడీపీలో ఉన్న సన్ర వెంకటవీరయ్య ఇప్పటికే కారెక్కుతానని ప్రకటించారు. కాంగ్రెస్లో ఇప్పటి వరకు 3 వికెట్లు డౌన్ అయ్యాయి. ఆత్రం సక్కు, రేగా కాంతారావు తాము టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటన చేశారు. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీద టీఆర్ఎస్ ఆకర్షు వల విసిరింది. ఆయన సైతం కారెక్కనున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు శంషాబాద్లో సభ పెడితే కీలక నేతలు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి రాహుల్ సభకు రాకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నేతల వైఖరి వల్లే రేవంత్ ఈ సభకు దూరంగా ఉన్నట్లు వారంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కల తీరు వల్లే రేవంత్ శనివారం సభకు రాలేదని తెలుస్తోంది. మొన్న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వీరిద్దరి నాయకత్వంలోనే వెళ్లామని, అయినా ఘోర పరాజయం పాలయ్యామని రేవంత్ వర్గం చెబుతోంది. అదే సమయంలో తిరిగి అదే జంటకు మళ్లీ పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టడం పట్ల రేవంత్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ కు ఏమాత్రం నచ్చడం లేదని అంటున్నారు. మొన్న అసెంబ్లీ ఆవరణలో నా ఫోన్ ఎందుకు బ్లాక్ చేశావు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడిన తీరు రేవంత్ కు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. గంటన్నర పాటు కేటీఆర్తో మంతనాలు సాగించాల్సిన అవసరమేముందని రేవంత్ తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి టీఆర్ఎస్తో గట్టి ఫైట్ చేయాల్సిన సమయంలో పీసీసీ చీఫ్గా ఉండి ఇలా వ్యవహరించడమేంటని రేవంత్ వర్గం ప్రశ్న. అంతేకాకుండా 3 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వారిని కాపాడుకోలేని నాయకులు పార్టీని ఏమి కాపాడుతారని రేవంత్ శిబిరం ఆందోళన వ్యక్తం చేస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు దూరం కాకుండా కాపాడే ప్రయత్నమే సిన్సియర్గా జరగడం లేదని రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ముందస్తు ఎన్నికలు ఎవరి నాయకత్వంలో అయితే వెళ్లామో వారినే మళ్లీ ముందు పెట్టే విషయంలో అధిష్టానంపైన రేవంత్ రెడ్డి గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. మళ్లీ వారితోనే ఎన్నికలకు పోతే పెద్దగా పార్టీకి ఒరిగేదేమీ ఉండబోదని రేవంత్ వర్గం చెబుతున్నమాట.